శుభోదయం పిల్లలు ఎనిమిదవ తరగతి విద్యార్థుల నాలుగవ పాఠ్యాంశము నీతి పరిమళాలు శత కవుల నుండి మనం తీసుకున్నాము ఇంతకు ముందున పద్యాలు చెప్పుకున్నాము ఈరోజు పద్యాలు చూద్దాం చూడండి ఆరో పద్యంలో మనం ఏ ఊర్లో ఏ ఊరైతే చక్కగా సుభిక్షంగా ఉంటుందో అటువంటి ఊర్లో ఉండే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా రాజుల్ని ఆశ్రయించడం ఎందుకు వాళ్ళ తిని అన్నిటిని రక్షించే నిన్ను ఎల్లప్పుడూ కొలుస్తూ ఉండవచ్చు కదా అని మనకి శ్రీకాళహస్తీశ్వర సత్కు నుండి దూర్చెట్టు గారు చెప్పారు ఈరోజు పద్యం ఏడవ చూడండి దుష్ట సూర్యుని దశ దుమ్మెత్తి జల్లిన తన పైన పడుగాక కొండతో దగరు ఢీకొని ఎంత తాకిన దళవక్క దళ వ్రక్కలవుగాక దానికేమీ మెడత చిచ్చులపై వడినంత ఎగిసిన దామె పొక్కెడుగాక దానికేమీ వలబడ్డ మీనంత వడి దాకా బరులన ధన జుట్టుకొనుగాక ఎదిరి సత్వంబు తన సత్వం ఎరుగలేక పోరువాడై పోరువాడెందున వివేక బుద్ధి అండ్రు కలిత లక్ష్మీస సర్వ నివేశ విమల రవికోటి సంకాశ సంకాస వెంకటేశ ఇది వెంకటేశతకం నుండి తీసుకోబడింది తాళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు రచించారు పదహారవ శతాబ్దం ఇక్కడ చూడండి ఇదంతా ఒకటే పద్యం వస్తుందన్నమాట మొత్తం ఈ దుష్ట సూర్యుని నుండి వెంకటేశ వరకు ఒకటే పద్యం ఇది పద్యం శీస పద్యం అవడం వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ విడివిడిగా స్టాంజస్ ఉన్నట్టుంటాయి కానీ విడిగా కాదు ఇది ఒక స్టాంజ్ అంటే ఇది ఒక పద్యపాదము ఇది ఒక పద్యపాదం ఇది ఒక పద్యపాదం ఇది ఒక పద్యపాదం దీని ఈ నాలుగింటి తర్వాత ఇది తాటగీత కానీ ఆటవెల్ది కానీ ఖచ్చితంగా వస్తుందనమాట ఈ విషయం మీరు తెలుసుకొని ఉండాలి అందుకనే చెప్పడం జరిగింది ఇక్కడ తేటగీత కానీ ఆటవెల్దు కానీ వస్తుంది ఇప్పుడు పద్య వివరణ చూడండి దుష్ట సూర్యుని దుమ్మెత్తి జల్లిన తన పైన పడుగాక దానికేమీ విపరీతంగా ఎండగా ఉంది ఎండగా ఉండడం వల్ల మనకు కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేస్తున్నాము హే దుష్ట సూర్యుడు ఇలా ఎండ కాసేస్తున్నాడు అని చెప్పి ఎంత మట్టి తీసుకొని సూర్యుడి మీద వేసాము దుష్ట సూర్యుడు ఇలాగను ఎండ వచ్చేసింది అని చెప్పి మట్టి తీసేస్తే ఎవరి మీద పడిపోయింది సూర్యుడి మీద పడిపోయిందా వెళ్ళి తన పైన పడుగాక దానికేమి మనమొక మీద తిరగొచ్చి పడుతుంది ఆ ధూలంతను సూర్యుడికి ఏమీ కాదు కొండతో దగరు ఢీకొని ఎంత తాకిన దళవ్రక్కలవుగాక దానికేమీ నేను చాలా బలిష్టంగా ఉన్నాను చాలా పెద్దదాన్ని వాడి అయిన కొమ్ములు ఉన్నాయి నాకు ఈ కొండనంతసేపు పగలగొడ్డం అని చెప్పి ఒక తగరు పొట్టేలు ఏం చేసింది వెళ్ళి కొండని ఢీకొందట కొండను టప టపాటపా మనకు కొడుతుందట ఏమవుతుంది కొండ బద్దలైపోతుందా ఇప్పుడు లేదు దళ బ్రొక్కలవు కాక దానికేమీ దీంతలే ముక్కల ముక్కలైపోతుంది కానీ కొండకేమీ కాదు మెడతల చిచ్చు పైబడి నెంత ఎగసిన దాని దామె పొక్కెడుగాక దానికేమీ పెద్ద మంట వచ్చింది విపరీతమైన వేడుంది ఎర్రగా ఉంది మిడతలన్నీన్ను దాన్ని నెలగొకలా తినేద్దాము ఆపేద్దామని చెప్పి మిడతల దొండంతా వెళ్ళిందట ఎళ్ళి ఆ ఏదైతే మంటలున్నాయో ఆపడానికి ట్రై చేసిందట అయితే ఏమవుతాయి అవి ఆగిపోతుంది ఆ మంట లేదు మిడతలే కాలిపోతాయి అనమాట దా మెపొక్కడుగాక దానికి ఏమి మిడతలన్నీ పొక్కుపోతాయి తప్పించి అగ్నికి ఏమవుతుంది ఏమీ కాదు వలబడ్డ మీనంత పడిదాకా బరలున దన జుట్టు కొనుగాక దానికేమీ మేన్ మీను అంటే చేప చేప వలలో పడింది పడి బయటకెళ్ళడానికి తెగ తిరుగుతుంది వాళ్ళ చుట్టూ దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉందన్నమాట అలా తిరిగితే తను విడవడి బయటకు వచ్చేస్తుందా రాలేదు ఇంకొంచెం వాళ్ళ గట్టిగా బిగుసుకుంటుందంట ఎదిరి సత్వం ఎరుగులేక ఎదుటి వాళ్ళ సత్వం అంటే ఎదుటి వాళ్ళ బలాన్ని మన బలాన్ని మనం గ్రహించుకొని ఏదైనా పనులు చేయాలన్నమాట అలా గ్రహించుకోలేకపోతే పోరువాడెందున వివేక బుద్ధి అనరు అలా కానీ పోరితే వివేకబుద్ధి లేదు మనకి ఎందుకంటే ఎదుటి వాళ్ళ బలాన్ని చూసుకొని అప్పుడు మనం చేయవలసిన పని చేయాలి లేదంటే మనం ఓడిపోతాం అన్నమాట కాబట్టి లలిత కలిత లక్ష్మీసా లక్ష్మీదేవిని ఎప్పుడు కలిగి ఉండేవాడా సర్వ జగన్ని వేస సర్వాన్నంతటిని కాపాడుతూ ఉండేవాడా విమల రవి కోటి కోటి సూర్యుల ప్రకాశంతో ఉండే ఓ వెంకటేశ్వర స్వామి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏమనుకున్నాము ఏమనుకుంటున్నాము ఎప్పుడైనా పద్యం చెప్పుకునేటప్పుడు మొగటాన్ని ముందుగా తీసుకోవాలి అలా మొగటాన్ని ముందుగా తీసుకొని అప్పుడు మిగతాది వివరణ చేయాలి సరే ఇప్పుడు చూడండి ఓ వెంకటేశ్వర జగన్నంతటినీ కాపాడేవాడా లక్ష్మీదేవిని కలిగి ఉండేవాడా కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగు ఉండేవి ఓ వెంకటేశ్వర స్వామి దుష్ట సూర్యుడు అని చెప్పి దుమ్మెత్తి మనం చల్లితే తిరిగి మన పైన పడుతుంది గానా కానీ సూర్యుడిపైన పడుతుందా పడదు ఈ బలంగా ఉన్నానని చెప్పి కొండతోని వెళ్ళి పొట్టేళ్ళు ఢీకుంటే ఏమవుతుంది పొట్టేలు తలే బ్రద్దలవుతుంది మెడతలు చిచ్చు అగ్ని నాపడం కోసం అగ్నిపైన పడితే ఏమవుతుంది ఈ మిడతల దండే చనిపోతుంది వల్లోని పడిన మీను చేప దాని ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నంటే మాత్రానం విడిపోతుందా విడవదు ఇంకొంచెం వల బిగుసుకుంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళ సత్వాన్ని మన సత్వాన్ని ఎదుటి వాళ్ళ శక్తిని మన శక్తిని అంచనా వేసుకొని వాళ్ళతో సమానంగా ఉండేటప్పుడు లేదా వాళ్ళకంతా వాళ్ళకంటే మనం బలంగా ఉండేటప్పుడు మాత్రమే మనం ఎదుటివారికి పోటీగా వెళ్ళాలి లేదంటే వివేకంతో మనం చక్కగా మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని ఇక్కడ మనకి వెంకటేశ్వర శతకం నుండి చెప్పబడింది అన్నమాట తర్వాత పద్యం చూడండి చదువు జీర్ణమైన సాంత స్వాంతంబు పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూచు రెండు జీర్ణములు కాకున్న విశ్వహిత చరిత్ర వినరమిత్ర ఇది మిత్ర సహస్రీ శ్ర శతకం నుండి గ్రహించబడింది కొండూరు వీర్రాఘవాచార్యులు ఇరవై శతాబ్దం ఇతను మిత్ర సహస్రీ శతకం రచించిన అతను చదువు జీర్ణమైన శాంత స్వాంతంబు పండును చదువు చక్కగా చదువుకొని మనకు బుర్రకెక్కితే విజ్ఞానం తెలివితేటలు వస్తాయి ఎవరి దగ్గర ఎలా మెలగాలో తెలుస్తుంది అన్నమాట తిండి జీర్ణమైన నిండు బలము తిండి చక్కగా జీర్ణమైతే మనకి సరిపోయినంత తింటే జీర్ణమైతే అది మనకి శక్తినిస్తుంది బలాన్ని ఇస్తుంది ఏ పనినైనా చేయడానికి బలం ఉంటుంది చెరుపు చెరుపుచ్చు రెండు జీర్ణములు కాకుండా ఈ రెండు మనకి కడుపులో జీర్ణం అవ్వలేదు అనుకోండి ఒకటి మెదడులో జీర్ణం చదువు మెదడుకి ఎక్కలేదనుకోండి చదువు ఏమవుతుంది ముద్దుల్లో తయారవుతాం ఏమీ చేత కాదు అదే తిండి ఉన్నది కదా అని చెప్పి విపరీతంగా తినేసామనుకోండి అది జీర్ణం కాదు ఏమవుతుంది బలం వస్తుందా కాదు మర్నాడు వాంతులు వస్తాయి కాబట్టి ఈ రెండు జీర్ణం కాకపోతే గనక రెండు మనకి నష్టాన్ని తెచ్చిపడతాయి విశ్వహిత చరిత్ర వినర మిత్ర ఇది విశ్వహిత చరిత్ర లోకక్షేమాన్ని గురించి కోరే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో మిత్రమా అని చెప్తున్నారనమాట చూడండి ఇక్కడ లోకక్షేమాన్ని కోరే మిత్రమా మనం ఏం చేయాలట చక్కగా చదువుకోవాలి చదువు జీర్ణమైతే మనకి విజ్ఞానం పెరుగుతుంది తిండి జీర్ణం అయితే బలం వస్తుంది ఈ రెండు జీర్ణం కాకపోతే మనకి అజీర్తి రోగం వస్తుంది కాబట్టి చక్కగా చదువుకోవాలి చక్కగా టైంకి తినాలి సరిపడినంత తినాలి ఇలా ఉన్నట్లయితేనే మనకి చక్కగా ఆరోగ్యం ఉంటుంది మన బుద్ధి మంచిగా వికసించి ఉంటుంది అన్నమాట అర్థమైంది అనుకుంటాను పిల్లలు ఈ రెండు పద్యాలు వాటి భావాలు రాసుకొని చక్కగా ఉంచుకోండి ధన్యవాదములు